श्री गुरुं परमानंदं वंदे आनंद विग्रहं यस्य सन्निधि मात्रेण चिदानंदायते नमः। హనుమంతుడికి భార్య ఉందా లేదా? ఎవరు? దాంట్లో సముద్రంలో ఉండే నాగమాత సువర్చన అంటారు, కాని అది నమ్మకం లేని విషయం. అది ఏది ఎక్కడో వాడు ఉమాసంహిత అని ఏదో పుస్తకం ఉంది. మరి గణపతి బ్రహ్మచారి అవునా కదా? బుద్ధి భార్య ఉన్నాయా లేదా? వాళ్ళకి ఇద్దరుండి బ్రహ్మచారుడైనప్పుడు వీడు ఒక్కటి బ్రహ్మచారుడు అయితే నష్టమే. 16,000 మంది గోపికలు కృష్ణుడు బ్రహ్మచారి కాదా? పరీక్షిత్తును బతికించరా? భీష్ముడిని వెళ్లి అడిగా పరీక్షిత్తు చచ్చిపోయి పుడితే అస్కరిత బ్రహ్మచారి అయిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ముట్టుకుంటే బతుకుతాడు పరీక్షిత్తు అని చెప్పారు. అందుకని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తే భీష్ముడు అనటం అస్కరిత బ్రహ్మచారి కాదు, అస్కరిత బ్రహ్మచారి సిద్ధ బ్రహ్మచారి శ్రీకృష్ణుడే, వెళ్ళి తీసుకెళ్తే ముట్టించమని చెప్పాడు. ముట్టుకోగానే బతికాడు పరీక్షిత్తు. శ్రీకృష్ణుడు ఏమిటి అస్కరిత బ్రహ్మచారి ఏమిటి అని డౌట్స్ ఉండేవి గోపికలకి, గోకులను కృష్ణుడితో పాటు తిరిగేవాళ్ళు కాబట్టి. అందుకని ఓ రోజు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, మీరు యమును దాటి వెళ్ళండి, వెళ్లేటప్పుడేమో పెరుగు కుండల్లో పెట్టి తీసుకెళ్ళండి, అటు పక్కనేమో యమున అవతల పక్క దుర్వాస మహర్షి ఉంటాడు, ఆయనకు వెళ్ళి నమస్కారం పెట్టి ఈ పెరుగు వరనారాయణకి సమర్పించి బ్లెస్సింగ్స్ తీసుకుని రండి. వెళ్ళేటప్పుడేమో యమును దాటి వెళ్ళటం అట్టాగంటే శ్రీకృష్ణుడు కనుక అస్కరిత బ్రహ్మచారి అయితే యమును దారి ఇయ్యాలని చెప్పమంటాడు. చెప్పగానే దారి ఇస్తుంది యమున, అవతలకి పోతాను. వీళ్ళు ఆశ్చర్యపోతారు, మనకి చిన్నప్పటి నుంచి మనతో కలిసి తిరిగాడు కృష్ణుడు అస్కరిత బ్రహ్మచారి ఏమిటి, అయినా యమును దారి ఇవ్వటం ఏమిటి. అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వాసుడికి ఈ పెరుగును పాలు ఇస్తారు. ఆయన పెరుగు పాలు తీసుకుని నైవేద్యం పెట్టి ప్రసాదంతో భోంచేస్తాడు వీళ్ళు ఎదురుకున్నానే. వెనక్కి వెళ్లేటప్పుడు మళ్ళీ ఏమి దారి ఇచ్చేది ఎట్లా అంటే, దుర్వాసుడు పొద్దున్నీ పచ్చి మంచినీళ్ళు కూడా తాగని ఉపవాసం చేసిన వాడైతే యమును దారి ఇవ్వాలని ప్రార్థన చేయమంటాడు. మా ఎదురుకున్నానే పెరుగన్నం తిన్నాడు ఈ పొద్దు నుంచి పశ్చిమ గటికోపవాసం చేసిన వాడే కనుక అయినట్టయితే ఏమన్నా దారి ఇవ్వాలని అడిగితే ఎట్టా ఇస్తుంది అంటే, ఇప్పుడు దుర్వాసుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు బ్రహ్మచారి ఎట్టాగో నేను కూడా ఉపవాసం చేసిన వాడిని అట్టాగే అని అప్పుడు కడుపులో చూపించాడు. నిత్య ఉపవాసం చేసినట్టే ఉంటాడు. అది ఇదివరకు మనం శుభవార్తలు వేశాం శ్రీకృష్ణుడు బ్రహ్మచర్యం అని, ప్రింట్ అయిందా అందులో ఉంది చూడు. నెమలికన్ను సరే అస్కరిత బ్రహ్మచర్యం యోగంలో ఎందుకని అట్లాంటి చెప్పింది, అమరోలి అని యోగం ఉంది కటయోగంలో, టిబెట్ లో కొంత సిద్ధ పురుషులు ఆ యోగాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, మత్స్యేంద్రనాథుడు గోరక్షనాథుడు వాళ్ళందరూ, దత్తాత్రేయుడు కూడా దాంట్లో దానికి సంబంధించిన వాడే. వాళ్ళ పైకి ఆడవాళ్ళు కూడా ఉంచుకుని ఆ యోగం చేసేవాళ్ళు బ్రహ్మచారులు అయినప్పటికీ. అది వజ్రయానం అని శరీరం ఈ లోపల దీని శరీరం లోపల వజ్ర శరీరం ఇంకోటి తయారు చేస్తాడు వేరే, దాంతో అనేక చోట్ల ఉండగలుగుతాడు ఒకేసారి. దాని గురించి రాశాడు జాతర చదువుతే కొన్ని మామూలు వాళ్ళకి ఎవరికి అర్థంగా అనిపించింది. వజ్రయానం అని అంటే బ్రహ్మచర్యం చాలా కాలం చేస్తే ఈ వీర్యం గట్టిపడి వజ్రం కింద అవుతుంది డైమండ్ లాగా, దానితోటి తయారైన శరీరం దీని లోపల ఇంకోటి ఆత్మలాగా సూక్ష్మ శరీరం లాగా ఫారం అవుతుంది. అది కొన్నాళ్ళకి సహస్రారం భేదించుకుని అందులోంచి బయటకు వస్తుంది వజ్ర శరీరం. అది చిన్నగా ఒక సూక్ష్మంగా ఇంత అంగుష్ట మాత్రంగా ఉండి సూర్యుడి కంటే 1000 రెట్లు ప్రకాశమానంగా ఉంది. అది ఎప్పుడైతే వజ్ర శరీరం తయారవుతుందో అప్పుడు వాడికి జరామరణం ఉండవు. అప్పుడు మామూలు స్థూల శరీరంతో అతని సంసారం బయట చేసినా సరే ఈ సిద్ధత్వాన్ని పోదు వజ్ర శరీరం ఉన్నవాడికి. అట్లాంటి వజ్రయానం అనే యోగంలో సిద్ధి పొందిన వాళ్ళు దాని దత్తాత్రేయుడు కూడా టిబెట్ లో సిద్ధ గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే వజ్రయాన సిద్ధి పొందిన వాడు. శ్రీకృష్ణుడు కూడా వజ్రయాన సంబంధించిన వాడు. ఒక దళైలామా గారు 5వ దళైలామా కూడా వజ్రయాన సిద్ధి. మహాయానం అంటే అనేక జన్మల్లో ముక్తి పొందేటువంటి పద్ధతి. జన్మలు అలా సప్తఋషుల్లో ఒకడై ధ్రువుడు ఒకడై మనువుల్లో ఒకడై ఎట్లా వరుసగా ప్రమోషన్ పొందుతూ చివరి బ్రహ్మకల్పంలో బ్రహ్మత్వాన్ని పొంది చివరికి ముక్తి పొందేది మహాయానం. అంటే చాలా టైం పట్టేది. ఈయన యానం అంటే ఒక్క జన్మలోనే ఈ స్టేజెస్ అన్ని పాస్ అయ్యి ఒక్కదాంట్లో సిద్ధత్వాన్ని పొందాడు. వజ్రయానం అంటే ఈ దీంతో వీర్యాన్ని బంధించి బ్రహ్మచర్యం వల్ల దాన్నేమో ఈ మూలాధారం నుంచి సహస్రారానికి లోపలికి మెర్క్యూరీ థర్మామీటర్ ఎట్టయితే ఉంటుందో అట్ట
శరీరంలో పైకి ఎక్కించగలుగుతాడు యోగంతో. దానికి వేరే ప్రత్యేక సాధనలు ఉన్నాయి. ఈ నారికి ఎవరు పోసుకోవాలి? ఇది అడుగున ఈయన ఉంటుంది, అట్టడుగున అది. అది రోజు కొంచెం ఈ నిమ్మగడ్డి లాంటి గడ్డి ఉంటుంది, ఆ గడ్డితోటి అడుగున కోస్తాను. ప్రతిరోజు కోసి ఆవుని ఇవితో వెన్నతోటి నాలుగని మాలిష్ చేస్తాను, అంటే బ్లడ్ రాకుండా. అట్లా క్రమంగా అది అయ్యని కట్ అయిపోతుంది బ్లడ్ రాకుండా, ఈ చెవులు కుట్టినట్టే. దానివల్ల ఏమవుతుంది, కుట్టు కూడొచ్చి నాలికే బాగా ఇంత పొడుగు అవుతుంది. అది ఎంత పొడుగు అవుతుందంటే దాని రోజు ఇలా వెన్న రాసి సాగదీస్తే ఇక్కడ పైకి పెడితే భూమధ్యానికి టచ్ అవ్వాలి. అంతవరకు ఇస్తాను. తీసిన తర్వాత ఆ నాలికను లోపల పెట్టేస్తాను, గుంతులో పెట్టేస్తే ముక్కులోంచి వెళ్ళి భూమధ్యం లోపల పక్కన అది సరిగ్గా ప్లగ్గలాగా బంధిస్తుంది. ఎప్పుడైతే భూమధ్యంలో ఆ నాలిక లోపల టచ్ అవుతుందో శ్వాస ఆగిపోతుంది వెంటనే. శ్వాస, కళ్ళు, దృష్టి, హృదయం మూడు ఆగిపోతాయి. అరే ఎంతకాలం అయినా ఉంటాడు వీళ్ళ 2000 సంవత్సరాలు కూడా. ఈ బ్రహ్మం గారు వీళ్ళ సిద్ధ మఠాల్లో యోగాల్లో జీవ సమాధిలో పొందే వాళ్ళంతా ఈ దీంతో కేచరి యోగం ఉంటాయి. లంబికా యోగం, కేచరి యోగం రెండు ఒకటే. యోగి యోగం అని కూడా దాంట్లో సిద్ధులు అంటే ఒకే రిజల్ట్ను వేరు వేరే పద్ధతుల్లో చేస్తారు. నాలిక ద్వారా చేసే వాళ్ళు కొందరు ఈ నాలిక అక్కర్లేకుండా కూడా అది సిద్ధి పొందిన గురువు తల మీద చేయబట్టి బ్లెస్సింగ్ ఇస్తే వాడికి ఈ నాలుగు వందించడం వల్ల వాడికి ఎట్ట అయితే వస్తుందో కేచరి అదే సిద్ధి వీడికి మామూలు కలుగు. అప్పుడు వాడి నాలుగు వాడికి తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది, కూర్చిపోయిన వాడికి లోపల నాలుగు అడ్డం పడిపోతుంది, అట్ట అడ్డం పడిపోతుంది, వాడి శ్వాస బంధింపబడు. కడుపులో ఉన్నప్పుడు పిండంలో గర్భస్థమైన శిశువు గట్టం అవుతుంది, అంటే అయిపోయి ఊపిరి అడగలేకుండా శ్వాస నడుస్తుంది. అది లంబికా యోగం, కేచరి ముద్ర. ఈ కేచరి ముద్ర సిద్ధించిన వాడికి భూమి నుంచి తేలిపోతాడు శరీరం, పత్తి గంటే తేలికైపోయి ఆకాశంలో ప్రయాణం చేయగలుగుతాడు. నారదురాలి ఆకాశయానం వస్తుంది. మధ్వాచార్యులు కొందరు సిద్ధపురుషుడి ఆకాశయానం ఉంది. మార్కండేయుడికి టిబెట్ లో కొందరు యోగులు ఇప్పుడు కూడా ఉన్నారు ఆకాశయానం చేసేవాడు. మామూలుగా రోడ్డు మీద నడిచిపోతుంటాడు వాడు, గబగబా గబగబా పోతున్న కొద్దీ స్పీడ్ ఎక్కిస్తాడు. ఎక్కిచ్చేటప్పుడు శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగేప్పుడు ఒక్కొక్క అంగ ఇక్కడి నుంచి ఒకటి, అక్కడ 20 గజాల తర్వాత ఇంకో అంగ, అక్కడి నుంచి ఇంకో పెద్ద అంగ, ఇంకా శ్వాస బంధించేప్పుడు ఇక్కడి నుంచి ఒకంగా ఈ పర్వతం పైన ఇంకోటి అట్ట అడుగు పడుతుంది. అలా పోయిన కొద్దీ జంప్స్ పెద్ద అవుతాయి, చివరికి వరకు ఇలా మన గాలిపడ వల్ల పైకి లేచిపోతాయి. ఇది మధ్వాచార్యులు వ్యాసుడు వారి దర్శనం కోసం వెళ్ళేప్పుడు ఆకాశంలో ఎగురుతాడు. వెళ్ళి బదరికాశ్రమంలో దిగుతాడు. దిగి వెళ్ళి శిష్యులనేమో అక్కడ ఆగిపోమంటాడు, నాతో రావద్దు మీరు ఇక్కడ తాగమని. కొంత చెప్పకుండా ఆయన వెనకాల చెంగు పట్టుకుని గాలిలో ఎగిరి వస్తాడు. అక్కడ బదరికాశ్రమం వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళే చోటికి వెళ్ళేప్పుడుగా చెట్టు కింద కూర్చుంటాడు వ్యాసుడు. అప్పుడు మధ్వాచార్యులు దర్శనం ఇవ్వడాయి ఈ వెనకాసలు వీళ్ళు ఉండబట్టి. ఇప్పుడు ఆయన వెనక్కి చూస్తాడు మధ్వాచార్యులు, చూసి ఇలా ఊతాడు. ఊదేపటికి వీళ్ళు అంతటితో ఆకాశంలో ఏరి ఉడిపిలో ఏమో మైసూరులో వెళ్ళి పడతారు. పడే ఆ భయానికి 3 రోజుల లోపల ఎవరు దెబ్బ తగలపోయినా భయపడిపోతారు. చాలా పడే ఆ బల్లి పడుతుంది పయనించేట పడికింద చాలాసేపు లేవరు. మరి ఎందుకు వెళ్ళాలి కూడా భయం అయితే ఊదే అట్ట ఆయన పెద్దవాళ్ళు నాతో ఎందుకు చెప్పండి. మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఎవరు దింపొస్తారు పొమ్మని ఊదే అంటే వాయుపుత్రుడు అంశాలు పుట్టాడు మధ్వాచార్యులు హనుమద్ అంశాలు. ఊతే వీళ్ళు పోయి అక్కడ ఉడిపి మైసూరులో, ఉడిపి మఠం ఉంది మ్యాంగళూరులో, మైసూరు కంటే కూడా ఇంకా సౌత్. అక్కడ వెళ్ళి పడ్డారు మఠం బయట రోడ్డు మీద పడి ఆ దెబ్బ తగలేదు కానీ భయానికి చాలాసేపు పెయింట్ అయిపోయారు. అక్కడ వాళ్ళందరూ రోడ్డు మీద జారి పడ్డారేమో, ఎక్కడెక్కడి నుంచి పడ్డారంటే వాళ్ళు పెయింట్ అయిపోయారు. సినిమాలు వేసి నుంచి చావకుండా వెతుకులు అంటే దారి గుర్తు పెట్టుకుని మళ్ళీ వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి దారి గుర్తు పెట్టుకుని పెడదామను లెక్కేసుకుంటూ కూడా వెళ్ళారు. అంతే తోసే అవతల పడేస్తాం. అప్పుడు వీళ్ళని వెనక్కి తోసేసాక అప్పుడు వ్యాసులవారు దర్శించడం మొత్తం బదరికి ఆ వృక్షం చెట్టు చెట్టు కింద కూతుని చుట్టూ దివ్యమైన మహర్షులందరూ కూతురు దర్శించారు. కాశీ కాశీలో తెలుస్తాడు విద్యార్థి, ఎందుకంటే శూద్ర రూపంలో ఉంటాడు వ్యాసులవారు. దత్తాత్రేయుడు శూద్ర సాధు కలి సాధు అన్నాడు. కలి గొప్పవాడు, శూద్రుడు గొప్పవాడు, కలియుగుడు వ్యాసులవారు. ఎందుకట అన్నావయ్యా అంటే కలియుగం అన్నిటికంటే మహాపాపాలతో నిండి ఉన్నప్పటికీ ఎన్ని పాపాలతో నిండి ఉందో అంత తేలిగ్గా తరించవచ్చు భగవన్నామని చేస్తే. అందుకని కలియుగంలో తరించడం అంత తేలిగ్గా ఇంకోటి లేదు. కానీ ఆకాశ కూడా చేయరు. శూద్ర సాధు అంటే అన్ని పుణ్యాలు చేసిన వాళ్ళందరూ అట్టడుగు వాడు శూద్రుడు. వాడు కూడా సంకీర్తనతో తరిస్తాడు కాబట్టి శూద్రుడే అదృష్టం అవుతుంది. మిగతా వాడు కష్టపడి తరిస్తాడు, చాలా ఈజీగా తరిస్తాడు. ఎందుకంటే శూద్రుడుగా జన్మించడం బెటరు, కలిలో జన్మించడం బెటర్ అని ఆ రెండింటి వల్ల ఈజీగా దాటిపోవచ్చు.
లేకపోతే వివరణ తర్వాత చేయాల్సి వస్తుంది.